ఓకే అన్న, ముందుగా గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్, ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే, లాస్ట్ మూమెంట్లో చెప్పిన వెంటనే వచ్చారు. ఇది ఇట్స్ లైక్ అంటే మేము ఇట్స్ లైక్ థ్యాంక్ యూ మీట్ లాగా బొమ్మ బ్లాక్ బస్టర్ టీమ్ తరఫున ఇది చేద్దాం అనుకున్నాం. బికాజ్ మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి, ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయినటువంటి బొమ్మ బ్లాక్ బస్టర్ ఇవాళ రోజున రిలీజ్ అయిన వెంటనే 100% ఆక్యుపెన్సీస్ వస్తాయని చెప్పి డెఫినెట్లీ అయితే ఎక్స్పెక్టేషన్, మాకు కూడా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. మేము జెన్యున్గా ఒక 30% డే వన్ అంతా 30% ఉండి, డే టూ 40%, సండే రోజుకి 50% అయితే బాగుంటుంది అనేటువంటి ఒక మైండ్ సెట్తోనే మేము రిలీజ్కి వచ్చాం. లక్కీగా 30% ఆక్యుపెన్సీస్తో స్టార్ట్ అయింది. కొన్ని థియేటర్స్ 50% ఆక్యుపెన్సీస్ ఉన్నాయి, కొన్ని 40 ఉన్నాయి. సెకండ్ షోస్, కొన్ని ఫస్ట్ షోస్ సింగిల్ స్క్రీన్స్లో హౌస్ఫుల్స్ అయ్యాయి. నిన్న బిహెచ్ఎల్ ఆర్సీపురం, ఇది ఎక్కడ, శ్రీలత, ఆర్సీపురం శ్రీలత హౌస్ఫుల్ అయింది. విమల్ ఒకటి ఫస్ట్ షోకి హౌస్ఫుల్ అయింది. విజయవాడ కబర్తీలో హౌస్ఫుల్ అయింది. ఆంధ్ర సైడ్ సింగిల్ స్క్రీన్స్ కొన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి. మల్టీప్లెక్సెస్లో 40-50% ఆక్యుపెన్సీస్ ఉన్నాయి. బట్ జెన్యున్గా మాకేంటంటే, మేము నిన్న రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి టాక్, ఆక్యుపెన్సీస్ స్లోగా పెరుగుతున్నప్పటికీ మాకు ఆడియన్స్ నుంచి కానీ, ఇండస్ట్రీలో నుంచి నాకు కానీ, రష్మికి కానీ, డైరెక్టర్కి కానీ, మా ప్రొడ్యూసర్స్కి, కిరీట్కి, మా అందరికీ, మేము పనిచేసే సర్కిల్స్లో మాకు వస్తున్నటువంటి డైరెక్టర్స్ కానీ, వేరే హీరోలు కానీ, ఇతర వాళ్ళందరూ కూడా టాక్ బాగుంది, డెఫినెట్లీ సినిమా గురించి అందరు గుడ్ డే చెప్తున్నారు, బ్యాడ్ అసలు ఎక్కడా చెప్పట్లేదు సినిమా చూసిన వాళ్ళు మాత్రం అని చెప్పారు. సో వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలా ఒక పాజిటివ్ వైబ్, పాజిటివ్ టాక్ సినిమా గురించి స్ప్రెడ్ అవుతోంది. ఇవాళ మార్నింగ్ నుంచి మరింత పెరిగింది, విజయవాడ సైడ్ కలెక్షన్స్ పెరుగుతున్నాయని చెప్పారు. సో వెరీ వెరీ హ్యాపీ. దీని దృష్టిలో పెట్టుకుని మా ప్రొడ్యూసర్ నిన్న రాత్రి ఈ టాక్ స్ప్రెడ్ అయ్యేటువంటి విధానం, దాని తర్వాత ఆయనకు వచ్చినటువంటి కాల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ డీల్స్, దాని గురించి ఆయన చెప్తారు. చాలా మంచి ఒక పాజిటివ్గా ముందుకెళ్తోంది. సో దానికోసం మీ అందరికీ, మీడియా వారందరికీ, అలాగే సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అండ్ ఆడియన్స్కి, చిన్న సినిమాగా భావించకుండా థియేటర్స్కి వచ్చి ఒక 40-50% ఆక్యుపెన్సీస్ ఇచ్చినటువంటి ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికి కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఈ టైంలో. ఎందుకంటున్నానంటే, మేము చాలా చిన్న టైంలో టక్కన ఓకే రిలీజ్ డేట్ దొరికింది వచ్చేద్దామని చెప్పి వెంటనే రిలీజ్కి వచ్చాం. సో ప్రమోషన్స్కి మా దగ్గర క్రంచ్ ఉండింది. ఆ క్రంచ్లో ఎంత చేయగలుగుతామో అంత మ్యాక్సిమం పుష్ చేయడానికి ట్రై చేసాం. కానీ మీడియా ద్వారా ఎక్కువ మీడియా మీట్స్ పెట్టుకుని జనాల్లోకి వెళ్ళుంటే మరింత రీచ్ మాకు పెరిగేది డెఫినెట్లీ. సో ఇవాళ రోజున, ఇవాళ నుంచి గోయింగ్ ఫర్దర్, మీ నుంచి మాకు సపోర్ట్ ఉంటే ఈ చిన్న సినిమా ఆడియన్స్లోకి పలానా సినిమా ఉందని తెలిస్తే చాలన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతున్నారు. అందుకే ధైర్యంగా ఇవాళ రోజున ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మీ అందరి ముందుకు వచ్చాం. సో మీడియా వారు, మీ అందరి సపోర్ట్, మా సినిమా పైన మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే కనుక ది ఈ 40-50% ఆక్యుపెన్సీస్ని నెక్స్ట్ ఇంకో 3-4 డేస్, ఇదేం పది, ఇంకో 100 రోజులు, 50 రోజులు కాదు, ఇంకో 3-4 రోజులు కనుక నాకు ఈ 40-50% ఆక్యుపెన్సీస్ ఉన్నాయంటే బ్లాక్ బస్టర్ అని చెప్పి డిసైడ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఫినాన్షియల్గా అయితే కంప్లీట్లీ సేఫ్ జోన్లో ఉన్నారు మా ప్రొడ్యూసర్, వెరీ వెరీ హ్యాపీ. మొదటి సినిమా విజయ్ భావ ఆర్ట్స్, ప్రజ్వల లైన్ క్రియేషన్స్ నుంచి బోస్బాబు గారు, ఆనంద్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, మనోహర్ గారు చేశారు. కంగ్రాచులేషన్స్ సార్, ఫస్ట్ సినిమాకే సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నారు, సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నారు, మంచి పార్టీ కూడా ఇచ్చారు మాకు నిన్న. రేపటి నుంచి మేము ఆంధ్ర టూర్ కూడా చేస్తున్నాం, అటుపక్క కలెక్షన్స్ చాలా ఈ 40-50-60% అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు కాబట్టి. ఆన్ దట్ నోట్ అండ్ ఆల్సో విరాట్, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఒక మంచి సినిమా ఇచ్చావు. మాస్లోకి వెళ్ళగలిగేటువంటి సినిమా, మాస్లో నన్ను ఓన్ చేసుకుని నందన్న అన్న, ఏయ్ నందన్న అని చెప్పి నన్ను అందరు ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఐమాక్స్లో అయితే మీరు నిన్న వీడియోస్ చూసుంటే ఎక్స్ట్రీమ్ రెస్పాన్స్, నాకైతే కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ విరాట్. అండ్ మా కాస్ట్ గురించి ఆల్రెడీ మేము ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో థ్యాంక్స్ అన్న, అంతే, మీ అందరు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ, లవ్ యూ గైస్, థ్యాంక్ యూ.